హలో హాయ్ గైస్, అందరూ అన్నారు. అందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మనకి మొత్తానికి అయితే అన్లిమిటెడ్ ఛాలెంజ్కి సంబంధించి అయితే మనకైతే 14th March 3rd కి అయితే మనమైతే వచ్చేసాం అనమాట. సో ఏంటంటే దీంట్లో అయితే మీకైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఎలా ఇవ్వాలనే విషయం అయితే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్పేస్తాను గైస్. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు వచ్చి ఉండే అప్పుడైతే మీకైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడైతే మనమైతే స్టార్ట్ చేసేద్దాం. సో బంగ్లాదేశ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడైతే చూసుకోండి 13th మార్చ్ అయితే మనకైతే ఉంది కదా. సో ఇది 3rd అనమాట. సో ఇక్కడైతే క్వశ్చన్ అయితే చూసుకోవచ్చు, హూ వాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రౌండ్ 1 లీగ్ డే 4 అనమాట. దీనికైతే ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ అనమాట బ్లాడర్స్ అని చూసారా, అది ఆన్సర్ అయితే పెట్టుకోండి. సో ఏంటంటే సెకండ్ క్వశ్చన్కి అయితే మీరు ఏం ఆన్సర్ పెడతారంటే సో 8 అయితే పెట్టుకోండి అనమాట. సో నేను పెట్టేవైతే అలా పెట్టండి, మీకైతే తప్పకుండా అయితే రైట్ అవుతాయి. సో ఏంటంటే ఆ తర్వాత క్వశ్చన్కి అయితే మనమైతే వెళ్దాం. అండ్ విచ్ టీమ్ గాట్ ఏ మోస్ట్ బూయా ఇన్ లీగ్ 4 అని చూసారా, ఇక్కడైతే ఏం చేస్తారంటే సెకండ్ ఆన్సర్ని అయితే పెట్టుకోండి, ది జాబ్ బేకర్స్ అని చూసారా, జాబ్ బేకర్స్ అయితే పెట్టుకోండి అనమాట. సో ఈ 3 ఆన్సర్స్ అయితే మీరు అయితే పెట్టుకోండి, తప్పకుండా అయితే రైట్ అయితే అవుతాయి అనమాట. సో తర్వాత మన ఇండియన్ ఛాంపియన్షిప్కి అయితే వచ్చేద్దాం. సో ఏంటంటే ఇక్కడ 14th ఇక్కడైతే సేమ్ డేట్ చూడండి. సో 14th మార్చ్ అయితే మనమైతే వచ్చామన్నమాట. క్వశ్చన్ 1 అయితే ఇక్కడైతే ఆన్సర్ ఏంటంటే సర్వైవ్ ఫోర్ ఏ అని చూసారా. సో అదైతే క్లిక్ చేసుకోండి. సో ఆ తర్వాత చూసుకుంటే మనకైతే సెకండ్ క్వశ్చన్కి అయితే ఏం ఆన్సర్ అంటే సెకండ్ది అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి సెకండ్ది. సో 6 అయితే పెట్టుకోండి. సో 6 అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆ తర్వాత చూసుకుంటే 3rd క్వశ్చన్ కూడా టోటల్ గేమింగ్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోండి మనకైతే విచ్ టీమ్ స్కోర్డ్ మోస్ట్ పాయింట్స్ ఇన్ లీగ్ డే 3 అనమాట. సో టోటల్ గేమింగ్ అయితే పెట్టుకోండి. సో ఏంటంటే ఈ క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్స్ అయితే నేను చెప్పేటట్టు అయితే పెట్టుకోండి, అప్పుడైతే మీకైతే క్లారిటీగా అయితే అర్థమైనట్టు ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా కరెక్ట్ అని అయితే మీకు తెలుసు, ఎందుకంటే చాలామంది అయితే నేనటి వీడియో చూసి అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీరైతే ఇలానే కంటిన్యూ అయ్యి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, అప్పుడైతే మీకైతే మంచి కంటెంట్ని అయితే నేనైతే అందజేస్తాను. సో ఇది గైస్ ఈ ఆన్సర్స్ అయితే, ఈ ఆన్సర్స్ కరెక్ట్ కాబట్టి కిందటిసారి కూడా మ్యాగజైన్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి మీరైతే ఒక లైక్ అయితే చేయండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలుస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గైస్.